ఓట్ల వేటలో ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రోడ్ షోలు, సభలు, సమావేశాలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఓట్ల వేటలో అభ్యర్థుల మాటల తూటాలు పేలుతున్నాయి. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. ఖమ్మంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డికి మద్దతుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రోడ్ షో నిర్వహించారు. నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా బీడీ కార్మికులతో సమావేశమయ్యారు. అధికారంలోకి రాగానే బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుకు మద్దతుగా గిరిజనులందరూ ఏకతాటిపైకి రావాలని గిరిజన మేధావుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ వీరన్న నాయక్ కోరారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్, రామగిరి మండలాల్లో మంత్రి శ్రీధర్బాబు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లిలో యువ నాయకుడు గడ్డం వంశీకృష్ణను ఆశీర్వదించాలని కోరారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి, రాజ్యాంగ వ్యవస్థను కాపాడాలి. రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటున్న బీజేపీ, దానికి తోడ్పాటు చేస్తా ఉన్న బీఆర్ఎస్, అంబేద్కర్ స్ఫూర్తి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి స్థాయిలో తీసేసే ప్రయత్నంలో ఈరోజు బీజేపీ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఆలోచన చేస్తా ఉంటే ఈరోజు తిరిగి వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని మనం అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం. హనుమకొండ జిల్లా ఐనవోల్లో వరంగల్ భాజపా అభ్యర్థి ఆరూరి రమేష్ రోడ్ షో నిర్వహించారు. తనను ఎంపీగా గెలిపిస్తే మామునూరు విమానాశ్రయం పునరుద్దరణకు కృషి చేస్తానన్నారు. చేవెళ్ల భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి సరూర్నగర్, ఆర్కేపురం డివిజన్లలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా మంథని, ముత్తారం మండలాల్లో భాజపా అభ్యర్థి గోమాసి శ్రీనివాస్ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈసారి పెద్దపల్లిలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాలలో నిజామాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్, భారసా కలిసి ప్రజలను మభ్యపెట్టడానికి రిజర్వేషన్లు రద్దు అనే బూటకానికి తెరలేపాయని మండిపడ్డారు. జీవన్ రెడ్డి గారు 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక పెద్ద పని చేసి చెప్పండి అంటే చెప్పకపోయే. పాపులేషన్ కంట్రోల్ మీద మీ స్టాండ్ ఏందంటే మాట్లాడతలేడు. యూనిఫామ్ సివిల్ కోడ్ మీద మీ స్టాండ్ ఏందంటే చెప్పలేడు. రామ మందిరాన్ని మనం స్వాగతిద్దామా జీవన్ రెడ్డి గారంటే మాట్లాడతలేడు. కృష్ణుడిది మథురాల బాకీ ఉన్నది, దాన్ని ఏం చేద్దాం, అది కూడా కోర్టులో ఉన్నది కేసు. జీవన్ రెడ్డి గారు మీరు ఎటు దిక్కు నుంచి కొట్లాడతారు, ఎటు సపోర్ట్ చేస్తారంటే మాట్లాడతలేడు. ఇవన్నీ ప్రశ్నలు వస్తాయని చెప్పి కొత్త బూటకం ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ భారతీయ జనతా పార్టీ తీసేస్తుందని కొత్త నాటకం తెరలేపుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే చేతికి చిప్ప మిగులుతుంది, చిప్ప. భువనగిరిలో భాజపా ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సంతకాల ఫోర్జరీ చేసిన వ్యక్తికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని మండిపడ్డారు. గల్లీలో లేని భారాసను ఢిల్లీకి పంపినా ప్రయోజనం లేదని ఎద్దేవా చేశారు. భద్రాచలంలో మహబూబాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీగా మాలోద్ కవిత నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యమని వివరించారు. ఖమ్మంలో భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు రోడ్ షో నిర్వహించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కేంద్రంలో వచ్చేది భాజపాయేనని ఆయన అన్నారు. నల్గొండ భాజపా ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. భాజపా యువమోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నమో యువ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న సైదిరెడ్డి కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. ఈ రోజు మొన్ననే కిరణ్ రిజిజు గారు మంత్రి గారు వచ్చిండు, ఆయన ఏమని చెప్పిండు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఇస్తా, ఇండస్ట్రియల్ క్యారిడార్ ఇస్తా, మీరు గెలిపించడానికి సెంటర్ లో చెప్తున్నాను చెప్పిపోయింది. నేను ఎంపీ కాగానే 3 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు చేసినవే, నేను ధైర్యంగా ఆశయంగా పనిచేస్తాను చెప్పిన మీరు వచ్చిందే యువత కోసం. 40% అంత 30 ఏళ్ల లోపాలు మీ చరిత్ర మారాల. మనం అందరం నిలబడితే ప్రపంచాన్ని శాసించవచ్చు రేపు. ఆ కలలు కదేది నరేంద్ర మోడీ. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాల్లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నిజామాబాద్లో భారసా ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. నియోజకవర్గంలో భారసా గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి ఎంపీగా రాగడి లక్ష్మారెడ్డిని, కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా నివేదితను గెలిపించాలని మాజీ మంత్రి మహమూద్ అలీ కోరారు. భారాసతోనే మైనార్టీల సంక్షేమం సాధ్యమని ఆయన వెల్లడించారు. వికారాబాద్ జిల్లా పూడూరులో నిర్వహించిన భారాసా ప్రజా ఆశీర్వాద సభకు చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. నల్గొండ, భువనగిరి భారాసా అభ్యర్థులకు మద్దతుగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. మోదీ రేవంత్ కుట్రలో భాగమే కేసీఆర్ ప్రచార నిషేధమని జగదీష్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ మాట్లాడిన దాంట్లో ఏం తప్పు ఉంది? ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన మాట్లాడుతున్నది ఏంది? దేశ ప్రధాని ఎట్లా విభజన తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు, రిజర్వేషన్లు రద్దు చేస్తా అని చెప్పి మాట్లాడుతున్న విషయం వర్గం ప్రజల మనోభావాన్ని దెబ్బతీస్తూ ఒక వర్గం ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం కాకపోతే మరేంటిదో చెప్పాలి మోడీ చేస్తున్న ప్రయత్నం.
ఉంటే రేవంత్ ఉండాలి, లేదా మోడీ ఉండాలి, అంతే తప్ప కేసీఆర్ రావద్దు. తప్పకుండా కేంద్రంలో కీలకమవుతాడు, మన ఆటలు సాగవు అన్న భయం మోడీని భయపెట్టిస్తుంది. మోడీ రేవంత్ రెడ్డి ఇద్దరి కుట్రలో భాగంగా జరిగిందనే విషయంలో సందేహమే లేదు.